ప్రస్తుతం వ్యవసాయంలో నూతన రకాల పండ్లు పూలు కూరగాయల సాగు జరుగుతూ రైతులకు లాభాలను అందిస్తూ ఉండటం విశేషం విదేశీ పండుగ పేరుపడ్డ డ్రాగన్ ఫ్రూట్ మన ఉభయ రాష్ట్రాల రైతులకు మంచి ఆదాయాన్నిస్తూ ఉండటం మనకు తెలిసిందే అధిక పోషక విలువలు కలిగిన పండుగ డ్రాగన్ ఫ్రూట్ కి మంచి పేరు ఉంది గుంటూరు జిల్లా అంగల కుదురుకి చెందిన ఆలపర్తి నాగసాయి డ్రాగన్ ఫ్రూట్ సాగులో మంచి ఫలితాలు పొందుతున్నాడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా పరివాహక ప్రాంతమైన తూర్పు పశ్చిమ డెల్టాల్లో ముఖ్యంగా ప్రధాన పంట వరి అలాగే అక్కడ రైతులు వరి పంటతో పాటుగా వివిధ వాణిజ్య పంటలను కూడా సాగు చేస్తూ ఉంటారు వాటిలో ముఖ్యంగా అరటి నిమ్మ పసుపు పంటలను కూడా సాగు చేస్తూ ఉంటారు అట్లాగే సాంప్రదాయ పద్ధతులను ఆధునిక పద్ధతులను కలిపి వ్యవసాయం చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది ఇలా పంటల సరళిని గమనిస్తూ వేరువేరు పంట మార్పిడి చేసుకుంటే రైతు ఆశించిన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు సేంద్రియ పంటల వైపు దృష్టి పెట్టి దిగుబడులను రసాయనిక పంటలకు ధీటుగా చేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణలో తమవంతు కృషి చేస్తూ ఉన్నారు ఈ కోవలోనే కృష్ణా జిల్లా చెందిన ఆలపర్తి నాగసాయి వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తూనే పండ్ల తోటలపై దృష్టి పెట్టి అనేక ప్రాంతాలకు వెళ్లి మంచి లాభాలను ఇచ్చే పండ్ల గురించి అవగాహన తెచ్చుకుని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఫలితాలతో పాటు అధిక దిగుబడుల ఫలసాయాన్ని పొందుతున్నాడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒక ఆరు ఎకరాల్లో మనం ఇక్కడ కల్టివేషన్ చేస్తున్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ ఈ పంట అనేది మనకి వెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఇక్కడ మొత్తం మనకి టోటల్గా అరటి తోటలు నిమ్మ తోటలు పసుపు లాంటి రెగ్యులర్ క్రాప్సే తప్పితే కొత్త రకమైన పంటలు ఏమీ మన రైతు సోదరులు ఎవరు పండియట్లేదు అయితే ఈ పంట గురించి అధ్యయనం చేయడానికి ఒక నాలుగు సంవత్సరాలు దీని మీదట మనకన్నా అడ్వాన్స్డ్గా పండించే గుజరాత్ మహారాష్ట్ర అన్నీ చోట్ల తిరిగి మన నేలకి అంటే ఇప్పుడు నేను నేనేసినది నల్ల నేలలోనండి నల్ల నెలలకి సూట్ అయ్యేది అంటే దీనికి ఎక్కువ ఫంగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మామూలుగా జనరల్గా అంటే కుళ్ళు కుళ్ళిపోతూ ఉంటుంది ఏది వాటర్ ఎక్కువ అయితే అలాంటి సమస్యలు లేని సీడు కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యేది స్వీట్గా ఉండేది సీడ్ మనం సెలెక్ట్ చేసి మనం తెచ్చుకున్నాము ఇవి ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది అసలు ఫస్ట్ వేద్దామని ఆలోచన వచ్చిన దగ్గర నుంచి తర్వాత అవి తెచ్చుకొని మనమే ఇక్కడ ప్లాంటేషన్ చేసి వాటి నుంచి మనం సీడు తీసుకొని డెవలప్ చేసుకొని మన నర్సరీలోనే మనం ఈ ఆరు ఎకరాలు అనేది మనం ప్లాంటేషన్ చేసుకున్నాము గ్రోత్ చాలా బాగా వచ్చింది మనకి తొమ్మిదో నెలలోనే కాయ అనేది వచ్చింది ఇప్పుడు మనకి నాలుగు కట్టింగ్లు వచ్చినాయి ఐదో కట్టింగ్ ఇప్పుడు మీరు చేలో చూస్తున్నారు కదా రెడీగా ఉన్నాయి కట్ చేయటానికి ఇది వచ్చేసి జూన్ నుంచి నవంబర్ వరకు సీజన్ అండి ఈ ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ వచ్చేదానికి మిగతా రోజుల్లో ఈ ఈ చెట్టు ఎదుగుదల దశలో ఉంటుంది మేమైతే ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్లోనేమో మనము ఆవులు ఎరువు వేసుకున్నామండి మొక్కలు పెట్టేటప్పుడు తర్వాత మొక్క అనేది ఒక ఈ గ్రోత్ అనేది వచ్చిన తర్వాత ఎయిట్ మంత్స్ అలా వచ్చిన తర్వాత అప్పుడు పశువుల ఎరువును కోడి ఎరువు రెండు కలిపి వేసామండి బాగుంది గ్రోత్ కీ చెడపేడలు అనేది కూడా దీనికి పెద్దగా ఉండవండి ఒక చీమలు ఒకటే దీనికి సమస్య ఆ చీమల సమస్యని మనము ఈ వేప నూనె ఈ కషాయాలతో అధిగమిస్తున్నాము ఇప్పుడు మన దగ్గర ఈ ఇదే వెరైటీవి మన దగ్గర నర్సరీ కూడా ఉందండి మన రైతు సోదరులకు ఎవరికైనా కావాలని అంటే మనం ప్లాంట్స్ కూడా సప్లై చేస్తున్నాము ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాము ఇది మార్కెటింగ్ అనేది మన వాళ్ళు కొంచెం దీని గురించి భయపడతా ఉన్నారు దీనికి మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య కాదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటికే మనకి ఇండియాకే ఇంపోర్ట్ తెచ్చుకుంటున్నాం మనము బయట కంట్రీస్ నుంచి వియత్నాం లాంటి కంట్రీ నుంచి దాన్ని మనము ఆ ఇంపోర్ట్ వచ్చే అంత క్వాంటిటీ ఇంకా మనము ఇక్కడ మా కల్టివేషన్ అనేది లేదు ఇప్పుడు వరకు ఆ కల్టివేషన్ అనేది కనుక మనం పెంచుకోగలిగితే ఆ ఇంపోర్ట్ వరకు మనం ఇక్కడ చేసుకున్నా కూడా రైతులకి మంచి ఆదాయం సమకూరే పంట అండి ఇది ట్రెడ్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును తనకున్న ఆరు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలవడం విశేషం ఇది వచ్చేసి ఇవాళ ప్రజెంట్ మనము నూట యాభై రూపాయలకి బల్క్ గా ఇస్తున్నామండి ఇక్కడ మన తోట దగ్గరికి ఎవరన్నా వచ్చి కొనుక్కునే వాళ్ళకి మామూలుగా రిటైల్ గా రెండు వందల రూపాయలు అమ్ముతున్నాము ఈ పంటకి ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మనకి ఒక ఎకరా వేసుకోవాలి అనే రైతు సోదరులకి ఒక నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు వస్తుందండి ఈ ఖర్చు అనేది మనకి ఫస్ట్ ఇయర్ జూన్ నుంచి నవంబర్ వరకు ఫస్ట్ సీజన్ వస్తుంది కదా ఆ సీజన్లో ఎంతో కొంత వస్తుంది ట్రయల్ క్రాప్ వస్తుంది అదేదో మనకి ఇయర్లీ మెయింటెనెన్స్కి కొంతవరకు సరిపోతుంది సెకండ్ ఇయర్ అనేది త్రీ టర్న్స్ వస్తుందండి ప్రొడక్షన్ ఆ త్రీ టర్మ్స్ మనం యావరేజ్న ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ కాడికి వేసుకున్నా కూడా నాలుగున్నర లక్ష మనం పెట్టిన డబ్బులు అంటే వితౌట్ ఇంట్రెస్ట్ కౌలు గివులు ఏమి లెక్కేసుకోకుండా వస్తుందండి ఇక థర్డ్ ఇయర్లో ఇవి మొత్తం మనం రికవర్ అయ్యి ప్రాఫిట్లోకి వస్తాము థర్డ్ ఇయర్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ వరకు ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది ఇది ఎందుకంటే మనం బ్రాంచెస్ అన్ని మనం ప్రూనింగ్ చేసుకుంటుంటే వాటి నుంచి మల్టీప్లై అవుతా ఉంటాయి బ్రాంచెస్ దాని మూలాన మనకి ప్రొడక్షన్ కూడా ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ టన్స్ వరకు వస్తుంది అదే ఫిఫ్త్ ఇయర్కి మనం సరైన యాజమాన్య పద్ధతులు చేసుకుంటే పది టన్నుల వరకు కూడా మనం ప్రొడక్షన్ తెచ్చుకునే అవకాశం ఉందండి ఈ పంటలో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ దీనిలో ఎవరైనా చేసుకోవచ్చు ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టాం మేము ప్రజెంట్ అంటే మాకు ఇక్కడ నల్ల నెల కాబట్టి ఈ వర్షాకాలం అసలు మనం వాటర్ అనేది ఇచ్చే పరిస్థితే కాదు ఈ పంట వర్షాలే సరిపోతా ఉంటాయి మనకి ఎండాకాలం మాత్రం డ్రిప్ రన్ చేసుకుంటూ ఉంటాం వాటర్ కూడా చాలా తక్కువ యూసేజీ ఎంత తక్కువ వాటర్ ఉన్న ఏరియాలో అయినా కూడా ఈ పంట వేసుకోవడానికి అనుకూలమైన పంట ఇది తన ప్రాంతానికి అనువైన మంచి రకాన్ని తెచ్చి ప్రాథమిక దశ నుంచి గమనిస్తూ కోత వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ లాభాలను పొందుతున్నాడు ఈ రైతు ఇది వచ్చేసి మనము ఈ సిమెంట్ పోలు ఈ పైన మనము అనేది సిమెంట్ రింగే పెట్టుకున్నామండి మనం ఈ పైన అనేది మనం సిమెంట్ రింగే పెట్టుకున్నాము యాక్చువల్ గా దీనికి ఇది వరకు పాత పద్ధతుల్లో మన వాళ్ళు టైర్లు అవి పెడతా ఉంటారు అవి స్టాండర్డ్ కాదండి ఎందుకంటే మనం పెట్టేది పాత టైర్లు కాబట్టి అవి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంది మనకి రేపొద్దున పంట ఎక్కువగా ఉన్న రోజున చెట్టు చాలా బరువు అవుతుంది అప్పుడు ఆ టైర్ విరిగిపోయిందంటే మనం చేయగలిగింది కూడా ఏముండదు ఉండదు అన్ని రోజులు మనం పెంచి పోషించుకున్న మొక్క మొత్తం పాడైపోద్ది అందుకని ఒక ఇరవై ముప్పై రూపాయలు డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి దానివల్ల సిమెంట్ రింగ్ పెట్టుకుంటే ఇది లైఫ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఉన్న ప్లాంట్ అండి ఇది అందుకని మనకి ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉండాలని అంటే మనం ఇలాంటిది పర్మినెంట్ స్ట్రక్చర్కి వెళ్ళటం అనేది కరెక్టు ఇది ఏడు ఫీట్ల లెంత్లో పోలండి రెండు ఫీట్లు భూమిలోకి పెట్టుకున్నాము ఐదు ఫీట్లు పైకి ఉంటుంది మనమైతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ అండ్ హాఫ్ చేయించాము మామూలుగా కొంతమంది ఐదు నాలుగు చేసుకుంటున్నారు ఐదు ఆరు కూడా చేసుకుంటున్నారు అంత నెసిటీ కూడా ఏం లేదు ఎందుకంటే నిలువలో అబరు మోసేదానికి ఆ సైజ్ సరిపోద్ది అనేసి మేము క్యాలిక్యులేట్ చేసి చేపించాము ఇప్పుడు ఇది వచ్చేసి మనం పది ఇంటూ ఎనిమిది అండి సైజు పెట్టింది పది ఫీట్లు రో టు రో ప్లాంట్ టు ప్లాంట్ ఎనిమిది ఫీట్లు పెట్టుకోవాలి నేనేమో ఇటు రో టు రో ఎనిమిది పెట్టాను ప్లాంట్ టు ప్లాంట్ పది పెట్టాను ఈ మధ్యలో ఏదన్నా ఇంటర్ క్రాప్ తైవాన్ జామ్ లాంటిది వేద్దామని కానీ ఇప్పుడు ఆ ఆ పరిస్థితి విరమించుకున్నాము మనం ప్రజెంట్ ఈ కల్టివేషన్ బాగుంది ఇంటర్ క్రాప్ అనేది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కింద ఈ మొక్కను డిస్టర్బ్ కాకుండా ఉండే కూరగాయ మొక్కలు ఏదైనా కూడా మనం పండించుకోవచ్చు దీనిలో ఇంటర్ క్రాప్ అనేది అది ఎక్స్ట్రా బెనిఫిట్గా ఆదాయం చేసుకోగలిగిన రైతుకి అది కూడా ఒక ఆదాయమేనండి